Dornala Mandala Pariatanlo Baganga, Stanika Sri Sailam Road Nandukala, Sivasadramlo Yarpa Chesna, Vilekarla Samavishimlo Anil Matlartu, Pakshulu Yevidanga, Tamaharam Vanulu Kosam, Valasaveli Jeevistun Tayo, Ade Vidanga, Yaragonda Palam Nyochvargamlo, Palu Rajke Naiklu, Tamaswalabam Kosam, Nyochvargani Enchukuni, Valasa Pakshula Vyoharistunnaru Naru, Kevalam Ee Nyochvargamlo, Tamardika Vanulanu Penchukune Vidanga, Rajkeyalu Cheyadam Tappa, Ee Pranta Prajalu Manobhavalanu Pariganaloki Teesukune Vidanga. ఈ వలస నాయకులు ఆలోచించకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేవలం డోర్నాల మండలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై తనకున్న అవగాహన కూడా ఇక్కడే ఉండి కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలను శాసిస్తున్న నాయకులకు లేకపోవడం గమనార్హం అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడి దాదాపు 13 ఏళ్లు అయినప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ నాయకుడైనా నిస్వార్థంగా వ్యవహరించలేదని, స్వలాభం కోసం తప్ప ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను మార్చే విధంగా ఆలోచించడం లేదన్నారు. ఈ కార్యక్రమానికి చిలక పెద్ద కోటయ్య, చాట్ల గంగయ్య, సింగా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా తోర్నాల మండలం అందరికీ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. సో నేను వచ్చిన ఈ తరుణం ఏంటంటే ఈ మీడియా అందరితో ఒక ఆత్మీయ పరిచయం పంచుకొని మంచి పరిచయం చేసుకుంటూ మీ అందరితో పరిచయం చేసుకుంటూ కొంత రాజకీయ అండ్ సామాజిక జ్ఞానం నాకు నేను వివరించుకుంటూ మీ దగ్గర సలహాలు తీసుకుంటాను అని వచ్చిన ఉద్దేశం ఈరోజు. So I thank you very much everyone from the bottom of my heart for receiving my invitation coming here and great and being here. Thank you very much. So మొదటిగా నన్ను నేను పరిచయం చేసుకుంటా. నా పేరు మా స్వగ్రామం అంటే సో నా పేరు చిలక అనిల్ కుమార్. మా స్వగ్రామం వచ్చేసి రాజంపల్లె, పెద్దారవేడు మండలం. మా అమ్మగారిది గజ్వేలపల్లె, ఎర్రగొండపాలెం మండలం. సో నేను వృత్తిరీత్యా డాక్టర్ని, ఎంబీబీఎస్ వచ్చేసి అపోలో మెడికల్ కాలేజ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ చదువుకున్న, పూర్తి చేశాను 2018 21 ఆగస్ట్ సమయంలో పీజీ జాయిన్ అయ్యా ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ. సో ఒక 1 ఇయర్ అయిపోయింది, అదే 1 ఇయర్ అంటే రఫ్ నాట్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్, ఫ్యూ మంత్స్ అయిపోయాక కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్ అండ్ అవేర్నెస్ ఉంది. మనం సామాజికంగా ఏదో ఒక ఉపయోగపడాలి, అయితే ఎట్లా తీసుకున్నాం ఈ స్టెప్ అన్నప్పుడు నాకు గుర్తొచ్చిన ఫస్ట్ స్థానం వచ్చేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఎందుకంటే అది నేను పుట్టిన గ్రామం, నియోజకవర్గం. సో ఏం చేసినా రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకుంటే ఖచ్చితంగా మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్న థాట్తో నేను స్టార్ట్ చేశాను. కానీ తర్వాత ఏమనిపించిందంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమస్యలు, పరిస్థితులు, అదేవిధంగా అక్కడికి ఉన్న రాజకీయ పొలిటికల్ థింగ్స్ ఏం జరుగుతున్నాయి అనే కొంత అవగాహన తెచ్చుకోవడానికి ఒక 4 నెలలు ఎక్సర్సైజ్ చేశాను. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, రాజకీయంగా వాక్యూమ్ ఉందా, ఎందుకు ఇప్పటివరకు నాయకులు ప్రజల మధ్య ఎలాంటి మనలు ఉండాలి లేకపోతే అసంతృప్తితో ఉన్నారు, ఇవన్నీ కూడా స్టడీ చేస్తుంటే కొంత ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అసలు ఎక్కడ పుట్టి పూర్వోత్తరాలు ఏంటంగా అనుకుంటే 2009లో మనం మార్కాపురం డివిజన్ నుంచి సపరేట్ అయ్యాం ఎర్రగొండపాలెం నియోజకవర్గం. సో ఇక్కడ సపరేట్ అయిన దగ్గర నుంచి దాదాపు 3 దఫాలు ఎన్నికలు జరిగిపోయాయి, చాలా వెనకబడ్డ ప్రాంతం అనుకోవచ్చు. సో ఈ పరిస్థితులు అన్నింటిలో ఖచ్చితంగా ఒక రాజకీయ అవసరత, సరైన రాజకీయ నాయకులు, సరే రాజకీయ కాకుండా ఒక నాయకుడి అవసరత ఎంతైనా ఉందని నాకు అనిపించింది. సో అందరూ పెద్దలు లేకపోతే నా పేరెంట్స్ సలహా ఇచ్చినట్టు ఎంబీబీఎస్ తర్వాత ఎండి కూడా పూర్తి చేసుకుని కొంత కెరీర్లో సెట్ అయిన తర్వాత నీ సర్వీసుల నుంచి రాజకీయాలు నడవబెట్టి బాగుందనిపించింది. కానీ ఆ తర్వాత మనకి అంటే రాజకీయాలు ఎలాంటివంటే మన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి త్రాగునీటి సమస్య, గుక్కెడు నీళ్ళు కూడా బాగా కడుపునిపోయేటువంటి స్థితిలో ఉండడం చాలా దురదృష్టంగా చాలా బాధ అనిపించింది. అంటే వెలిగొండ ప్రాజెక్ట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీ, అలాంటిది కూడా సరే నేను ఎవరు విమర్శించడానికి కాలేదు, అయితే అది వస్తే చాలా బాగుండేది, అది ఎప్పటి నుంచో సాగుతా ఉంది కానీ మనకి ఇప్పటివరకు పొలికి రాలేదు. పొలికి రాలేదు సరే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, గవర్నమెంట్లో ఫినాన్షియల్ కానీ లేకపోతే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ యాజ్ ద లీడర్ ఆఫ్ ద ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్కి వాళ్ళ వాళ్ళ పార్టీలో నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల సమస్య, ప్రధాన సమస్య ఎసెన్షియల్, మనమేం ఇండస్ట్రీ అడగట్లేదు, ఐటీ జాబ్ అడగట్లేదు ఎర్రగొండపాలెంలో. సో ఖచ్చితంగా ఇది ఎవరు ప్రశ్నించకపోవడం వాళ్ళ మన నాయక అంటే అభివృద్ధి సంగతి అనేది నేను ఇప్పుడు ఈ అంత పెద్ద టర్మ్ ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీ తీసుకురావాలని బేసిక్ నెసెసిటీస్, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, వలస వెళ్ళిపోతున్నారు,
వలస వెళ్ళిపోవడం అంటే ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు, నాయకులు వలస తెచ్చుకుంటున్నారు కదా. సో దట్ ఈస్ వెరీ సాడ్ టు హియర్. నాకు చాలా బాధ అనిపించింది. ప్రజలు వలస వెళ్ళిపోకూడదు, నాయకులు వలస రాకూడదు. ఎర్రబెల్లపాలెం నియోజకవర్గం 2009లో ఫామ్ అయింది. ఎందుకన్నా మార్సాపురం డివిజన్ ఉంటే కొంత అడ్మినిస్ట్రేటివ్ వేలో చాలా డిఫికల్టీ అవుతుంది. వాళ్ళకు సపరేట్ కాన్స్టెన్స్ ఇచ్చేసి అక్కడ ఉన్న మేజర్ పాపులేషన్ బేస్ చేసుకొని వాళ్ళకు మనకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అయితే ఇది వచ్చిన తర్వాత చాలా ఆనందపడ్డాము. మా నియోజకవర్గం మాకు వచ్చింది, మా నాయకులు వస్తారు, మా కష్టాలకు ఒకసారి తీరుతీర ఆనందం వ్యక్తం చేసాం అందరం, ప్రజలు కానీ ప్రెస్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ ఆస్పైరింగ్ లీడర్స్ కానీ. మనది వచ్చినా కూడా నాయకులు మాత్రం ఏ ప్రధాన పార్టీ నుంచి మన నియోజకవర్గం వాసులు ఎలాంటి పదవులు పొందకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనము ఎగ్జాంపుల్ ఒక నేను ఒక మేజర్ జియోగ్రఫీ ప్రెజెంటేషన్ చేస్తాను. మన భారతదేశంలో ఎవరన్నా ప్రధాని మన భారతీయులు, మన రాష్ట్రంలో ఎవరన్నా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం వాసే కదన్నా. అట్లా కాలేదనే ఒక రాష్ట్రం వాళ్ళు వాళ్ళ ప్రజలు 14 ఏళ్ళు పోరాడి వాళ్ళ వాళ్ళ రాష్ట్రం తీసుకెళ్ళిపోయారు. ప్రాణత్యాగాలు చేసి, సమయ త్యాగం చేసి, అన్ని త్యాగాలు చేస్తే కానీ 14 ఏళ్ళ పోరాటం వాళ్ళకి వచ్చింది. దాని నుంచి మనం ఒక స్ఫూర్తి తీసుకోవాలి. సరే వాళ్ళు మనకు అనదమ్ములే, వాళ్ళని తప్పేం లేదు, వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళు సాధించుకున్నారు, ఈరోజు వాళ్ళు పరిపాలించుకున్నారు. మరి అదే ఉద్దేశం మన నియోజకవర్గంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం కదా.